ఒకప్పుడు టీవీ యాంకరింగ్ అంటే ఓ పంద ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. స్టైల్ మారిపోయింది. యాంకర్స్ గ్లామర్గా కనిపిస్తూ ఆడియన్స్ని ఫ్యాన్స్ని అలరిస్తున్నారు. అలా యాంకరింగ్ హాట్ చేసి జోడించి హాట్ యాంకర్ ఇమేజ్ సంపాదించుకున్న అనసూయ జబర్దస్త్ కామెడీ షోతో కావలసినంత పాపులారిటీని సంపాదించుకుంది. ఆ తర్వాత రష్మీ గౌతమ్ కూడా అదే బాటలో నడుస్తూ క్రేజ్ దక్కించుకుంది. ఇప్పుడు రష్మీ గౌతమ్ ఓవైపు యాంకరింగ్లో బిజీగా ఉంటూ మరోవైపు సినిమాల్లోనూ నటిస్తుంది. రష్మీ ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ జబర్దస్త్ అంటూ కామెడీ షోలతో మెప్పిస్తుంది. కాగా ఈమెకు నిర్వాహకులు అనుకోని సాగిచ్చారు. ఎందుకంటే రష్మీ గౌతమ్ స్థానంలో కొత్త యాంకర్ని తీసుకొచ్చారు. ఆ యాంకర్ ఎవరో కాదు, సౌమ్యారావు. ఇంతకీ సౌమ్యారావు ఎవరంటే ఈటీవీలో ప్రసారమయ్యే శ్రీమంతుడు సీరియల్ యాక్టర్. సౌమ్యారావుని జబర్దస్త్ హోస్ట్ అయిన ఇంద్రజా పరిచయం చేశారు. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. కొత్త యాంకర్పై హైపర్ ఆది, కృష్ణ భగవాన్ పంచులు, ఆమె ఇచ్చిన కౌంటర్స్ అన్నీ నవ్వించాయి. అలాగే ఆటో రామ్ప్రసాద్ కూడా సందడి చేశాడు. మరి రష్మీ గౌతమ్ ఇప్పుడు ఎందుకు జబర్దస్త్ చేయటం లేదనేది తెలియటం లేదు. జబర్దస్త్ నుంచి రష్మీ గౌతమ్ అని పక్కన పెట్టినా ఎక్స్ట్రా జబర్దస్త్ షోకి మాత్రం ఆమె యాంకరింగ్ చేస్తుంది. రష్మీ జబర్దస్త్కి యాంకరింగ్ చేస్తే ప్రేక్షకులకి రొటీన్ అనే ఫీలింగ్ వచ్చేస్తుందని భావించి కొత్త యాంకర్తో ప్రోగ్రామ్కి హైప్ తేవాలనుకున్నారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.